అక్కడ వారు నీకు మొరపెట్టి విడుదలను అందిరి. అంతే, ఏం చేశారంటే వాళ్ళు మొరపెట్టారు, విడుదలను అందిరు. సమస్య రాగానే దేవా అన్నారు, సాయం చేశాడు. అమ్మాయి సమస్య అయిపోయింది. బాధలు రాగానే దేవా అని అరిచారు, బాధలు తీర్చేశాడు. మా పని అయిపోయింది. అమ్మాయి ఎప్పుడు ప్రశాంతంగా ఉంది. అంటే ఎలా ఉందో చూడండి, దేవునితో సంబంధం ఉండేసరికి ఒక్కసారి మొరపెట్టగానే, ఒక్కసారి మొరపెట్టగానే దేవుడు ఏం చేస్తున్నాడు? విడుదలను దయచేస్తున్నాడు. ఆమెన్. మొర్ర పెట్టడం అని ఇక్కడ ఎందుకన్నారంటే, ఆనాటి కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఎత్తైన గోపురాల మీదకెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేసేవాళ్ళు బిగ్గరగా. ఇప్పుడు మనలాగా వామో మనం కొద్ది గట్టిగా ప్రార్థన చేస్తే పక్కన వాళ్ళు నవ్వుతారేమో అని అనుకోరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, నా ప్రార్థన దేవునికి వినపడాలి. ఏమవ్వాలి? నా ప్రార్థన దేవునికి వినపడాలి. మనిషి నవ్వినంత మాత్రాన నా ఎత్తు పెరగదు, నా ఎత్తు తగ్గదు. కానీ నా దేవుడింటే నా ఎత్తు పెంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బిగ్గరగా అరిసేవాళ్ళు, బిగ్గరగా వేడుకునేవాళ్ళు దేవుణ్ణి. ఎక్కడైనా సరే, అది రోడ్డు మీద కానీ ఎక్కడుంటే అక్కడే, అమ్మో ఒకరు చూస్తున్నారనేటువంటి బాధ ఉండదు. మన ఆ అలవాట్లు నాకు తెలిసి ఇప్పటికి కూడా ఇజ్రాయేల్ కంట్రీస్లో ఇంకా జరుగుతున్నాయి. మొన్న రీసెంట్గా కరోనా వచ్చినప్పుడు వారు చేసిన ప్రార్థనలను చూశారు? ఎవరైనా ఎక్కడుండి ప్రార్థన చేశారో చూసారా? రోడ్ల మీద, బస్ స్టాండ్లలో, ఎక్కడ దొరికితే అక్కడే. మళ్ళీ చిన్నగా కాదు ప్రార్థన, కన్నీళ్ళు కారిపోతున్నాయి, బిగ్గరగా చేతులెత్తి అరుస్తున్నారు ప్రార్థన. మనం చేయగలం అలా? మా ప్రార్థన చేయండి అని 1-10 సార్లు చెప్తే కూడా చెంగు కొద్ది కిందకి లాక్కొని, మాకు కాదు. ఎవరికి కాదు అది? మాకు కాదు. ఎవరికో ఎవరో ఒకరు చేస్తారులే. మనం కనుక 10 నిమిషాలు సైలెంట్గా ఉన్నాం అనుకో, ఎవరో ఒకరు చేస్తారు, మనకి ఎందుకు వచ్చిన బాధ కదా. కానీ ప్రార్థన ఎందుకు చేయాలంటే అది నీ మేలు కోసమే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చర్చిలో ప్రార్థన చేయడానికి సిగ్గు నాయన అంటే దేవుడు కూడా నీకు సహాయం చేయడానికి సిగ్గుపడతాడు. అర్థమైందా? బైబిల్లో ఉంటుంది, మీరు కనుక నా గురించి చెప్పడానికి సిగ్గుపడితే మీరు నా తండ్రి దగ్గరకు వస్తారుగా. ఎక్కడికి రావాలి మీరు? నా తండ్రి కాడికి రావాల్సిందే. ఆడికి వచ్చినప్పుడు నా తండ్రి నన్ను అడుగుతాడు, నాయన వారు నీకు తెలుసా అని నన్ను అడుగుతాడు. అప్పుడు నేను సిగ్గుపడతా. మ్యాన్ అవునా కదా? దేవదూతలు అందరు అడిగినప్పుడు దేవుడు కూడా ఏమవుతాడంట, వామ్మ నాకు ఇల్లు ఎవరో తెలియదయ్యా, నేను కూడా ఏదన్నా ఒక కండవ తీసుకుంటారండి, నేను కూడా కప్పుకుంటా నా ముఖమంతా అంటాడు ఆయన. అవునా? అబ్బాయి తలుపులు వేసేయండి అబ్బాయి, నాకు వాళ్ళని చూసుంటే సిగ్గు అవుతుంది అంటాడు ఏమో దేవుడు బహుశా. అందుకే ప్రార్థన చేయడానికి సిగ్గుపడకండి దయచేసి. దేవునికి స్తోత్రం కూడా గాక. ఎందుకంటే దాని రిజల్ట్లు అనేవి ఇక్కడ తెలియదు కానీ పరలోకంలో తెలుసుద్ది. నేను తప్పించుకున్నానులే, బాధ లేదు. 10 నిమిషాలు ప్రార్థన చేసినంత మాత్రం నీ సొమ్ము పోదు. కానీ 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి సిగ్గుపడితే మాత్రం చాలా ఆస్తిని పోగొట్టుకుంటాం. ఆమెన్. అయితే గమనించండి, ఇక్కడ అంటున్నాడు వారు నీకు మొరపెట్టి విడుదలనొందిరి. ఏం నొందారంట వాళ్ళు? విడుదల. ఏం చేశారు? మొరపెట్టారు. దేవుడు వారికి ఏమిచ్చాడు? విడుదలనిచ్చాడు. మొరపెట్టారు, బిగ్గరగా ప్రార్థన చేశారు, దేవుడు వారికి ఏమిచ్చాడు? స్వస్థతనిచ్చాడు. బిగ్గరగా ప్రార్థన చేశాడు, వారి బాధల నుంచి వాళ్ళని విముకుల్ని చేశాడు. బిగ్గరగా ప్రార్థన చేశారు, వారిని వేధించే వారి నుంచి వారిని ఏం చేశాడు దేవుడు? విడుదల చేశాడు. అమేన్.